వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. తీవ్ర వరదలతో అతలాకుతలమైన విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించినట్లు ఏపీ ఎన్జిఓ సంఘం ఉపాధ్యక్షులు జక్కుల మాధవ తెలియజేశారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద నష్టంపై చెల్లించిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం తమ ఒక్కరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 10,000 మంది ఉన్నారని, వీరి ఖాతా నుండి 10 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం ఇస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాలూకా ఏపీ ఎన్జిఓ అధ్యక్షులు రామ్మోహన్, లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, పరమేశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు.